జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షత మీద అపారమైన నమ్మకంతో రేపు రాష్ట భవిష్యత్తాన్ని, మా బిడ్డల భవిష్యత్తుని, ఈ రాష్ట భవిష్యత్తుని తీర్చిదిద్దుతారనే ఉద్దేశంతో పుత్తివెన మండలం నుంచి, మునిపిడి గ్రామం నుంచి, అర్జునవాడ నుంచి అనేక మంది మా దళిత సోదరులు పార్టీ మీద ప్రేమతో, అధ్యక్షుల వారి మీద నమ్మకంతో జనసేన పార్టీలో చేరటం నిజంగా చాలా సంతోషదాయకం. ఈ కార్యక్రమానికి వీళ్ళని అందరినీ ప్రభావితం చేయడానికి తనదైన ముద్రేసి కుర్తివెన్ని మండలంలో నేనున్నాను అంటూ ప్రతి గడప గడప తిరిగి పార్టీని బలోపేతం చేయడంలో నిజంగా కూనసాని నాగబాబు గారి సేవలు నిజంగా పార్టీ ఎంతో రుణపడి ఉంటుంది. ఆయన ప్రతి గడప గడపకి వెళ్ళి ఎక్కడైతే దళితులు ఉన్నారో, ఎక్కడైతే అణగారిన వర్గాలు ఉన్నారో, ఎక్కడైతే బీసీ వర్గాలు ఉన్నారో వాళ్ళందరినీ సమైక్యం చేసి మన పార్టీ వైపుకు తిప్పడం నిజంగా నేను ఒక జన సైనికుడిగా నాగబాబు గారి సేవల్ని కొనియాడుతున్నాను. నాగబాబు గారు పార్టీ పట్ల, పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షత పట్ల ఆయన పార్టీ ప్రారంభం నుండి ఎంతో నిబద్ధతతో, ఎంతో నిజాయితీతో ఆయన సేవలు అందించడం నిజంగా కొనియాడదగ్గది. అదే కాకుండా మొన్న ఏదైతే పంచాయతీ ఎన్నికల్లో ఆయన చేసిన సొరవ కొత్త కొత్త అభ్యర్థులను రంగంలో దింపి కుర్తివెన్ని మండలంలో మన పార్టీని చాలా బలోపేతం చేశారు. దానికి పెడన జనసేన తరఫున కూనసాని నాగబాబు గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే రాబోయే రోజుల్లో మా దళిత సోదరులతో కలిసి జనసేన పార్టీలో అనేక కార్యక్రమాలు చేద్దాం. పవన్ కళ్యాణ్ గారు బడుకు బలహీన వర్గాలని, దళితులను, మైనార్టీలను కలుపుకుంటూ ముందుకు పోవాలని మాకు ఎప్పుడు ఆదేశించారు. ఆ ఆదేశ అనుసారమే మేము ప్రతి దళిత వాడలో తిరిగి మా దళిత సోదరులను ఏకం చేసి రాబోయే రోజుల్లో దళితుల సమస్యలను తీర్చే దిశగా మేము ముందులో అడుగులేస్తాం. అదే కాకుండా ఇక రాబోయే రోజుల్లో మా దళిత సోదరులను మా పవన్ కళ్యాణ్ గారిని పరిచయం చేసి, ఇప్పుడు ఎవరైతే పార్టీలో జాయిన్ అయ్యారో వాళ్ళందరినీ పరిచయం చేయడం అవుతుంది. పెడన మండలంలో కాకుండా నాలుగు మండలాల్లో, పెడ నియోజకవర్గం నాలుగు మండలాల్లో పార్టీని ముందుకు తీసుకుపోవడానికి అన్ని వర్గాలను కలుపుకుంటూ ముందుకు పోయే కార్యక్రమం మేము ముమ్మనంగా చేస్తాం. పార్టీ యొక్క మనుగడ, పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఇవాళ యువత, యువక కాకుండా అనేక వర్గాలు, అనేక వయసుతో నిమిత్తం లేకుండా అనేక మంది మన పార్టీలోకి రావటం నిజంగా శుభపరిణామం. ఆంధ్రప్రదేశ్ దిశని మార్చేది ఒక జనసేన మాత్రమే. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పద్నాలుగు పంచాయతీలను కైవసం చేసుకోవడమే కాకుండా అనేక మంది సామాన్యులు, బడుగు బలహీన వర్గాలు, ఆయా వర్గాల వారు వార్డు మెంబర్లుగా ఎన్నికయ్యి జనసేన పార్టీ సత్తా, జనసైనికుల సత్తా చాటం అయింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా అన్ని వర్గాలను కలుపుకుంటూ ముందుకు పోయి పార్టీని మరొకంత బలోపేతం చేస్తామని ఈ రోజు పార్టీలోకి జాయిన్ అయిన మా దళిత యువతులకు పేరు పేరున నేను నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.